కదిరి నియోజకవర్గంలో ఆడబిడ్డల అమ్మకాలు పూర్తిగా ఆగేదెప్పుడు? బిందెడు మంచినీళ్లు 10 రూపాయలు పెట్టి కొనుక్కునే దుస్థితి నుంచి బయటపడేదెప్పుడు? నీళ్లు లేక ఊళ్ళు ఖాళీ అయ్యే దౌర్భాగ్యం తీరేదెన్నడు? అభివృద్ధి పేరుతో పార్టీ మారిన అత్తర్ చాంద్ బాషా ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఎమ్మెల్యే సొంత గూటికి చేరాక రాజకీయం ఎలా మారింది? ప్రతిపక్షం ఏం చేస్తోంది? ఓవైపు చారిత్రక నారసింహ క్షేత్రం, మరోవైపు 5 ఎకరాల్లో విస్తరించి గిన్నీస్ రికార్డులకు ఎక్కిన తిమ్మమ్మ మరిమాను, ఇంకోవైపు విప్లవోద్యమాలు నడిపిన రాజకీయ వారసత్వం, ఇది ఒకప్పటి కదిరి. వరుస కరవులు, వలసలు, నీళ్ల కోసం తంటాలు, మహిళల అక్రమ రవాణా, ఇది ఇప్పటి కదిరి. ఘనమైన గతమంతా రూపుమారిపోయి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో వర్తమానం దారుణంగా ఉంది. చిత్తూరు, కడప జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు వామపక్ష ఉద్యమాలు బలంగా నడిచాయి. సిపిఎం నేత రవు కూలీ సంఘం పేరుతో పెత్తందారుల మీద పోరాటాలు చేశారు. మొదటిసారిగా 1952లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే వేమారెడ్డి అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన కందికుంట వెంకట ప్రసాద్ విజయం సాధించారు. అదే టైంలో టికెట్ ఆశించి భంగపడ్డ చాంద్ బాషా తర్వాత పార్టీ మారారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి వెంకట ప్రసాద్ మీదే కొద్ది మెజారిటీతో గెలిచారు. తర్వాత అభివృద్ధి కోసం అంటూ సైకిల్ ఎక్కి పాతగూటికి చేరారు బాషా. కదిరి మున్సిపాలిటీతో పాటు 6 మండలాలు నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం ఓటర్లు 2,17,528 మంది. అందులో ముస్లింలు అత్యధికంగా 45,561 మంది. తరువాతి స్థానంలో రెడ్లు 39,471 మంది ఉన్నారు. మూడో ప్లేస్ లో బీసీలు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే వైసీపీలో రెడ్డి, టీడీపీలో బీసీ సామాజిక వర్గాల ఆధిపత్యం ఉంది. సమస్యల పరంగా చూస్తే కదిరి టౌన్లో నీటి సమస్య తీవ్రస్థాయిలో ఉంది. 2 రోజులకోసారి నీళ్లొస్తాయి, వచ్చిన రోజైనా సరిపడా ఉండవు. దీంతో మరో గత్యంతరం లేక క్యాన్ మంచినీళ్లు 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు. కేవలం టౌనే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇంకెన్నేళ్లైతే మాకు ఈ కష్టాలు తీరతాయని అడుగుతున్నారు స్థానికులు. నీటి సమస్య ఎక్కువ ఉంది, నీళ్ళు నలుదేరు నుంచి తెచ్చుకుంటాను సార్. ఇప్పుడు ట్యాంకులో వచ్చి తోలిపోతుండారు. డబ్బులకే, డబ్బులకు 10 రూపాయలు బింది. ఒక బింది నీళ్లు పట్టుకుంటే 10 రూపాయలు. 20 రోజుల నుంచి దారాళంగా అయిపోయింది పరిస్థితి సార్. అంత ముందు ఒక రకంగా ఉండేది, అంత 20 రోజుల నుంచి 200 దారాళంగా ఉంది పరిస్థితి. అదే డబ్బులు ఇచ్చి నీళ్ళు తెచ్చుకుంటానమ్మా. మేము పోయి అడకచ్చుకోవాలి వాళ్ళు కూడా, దాన్ని కూడా బండి ఊర్లో పిలుచుకొచ్చుకుంటే వాడు వస్తానడం, లేకపోతే వాళ్ళు కూడా రావడం లేదు. ఎమ్మెల్యే మా ఊరికి ఎప్పుడు వచ్చింది ఏం లేదు సార్. ఆడ ఎన్పీ కుంటలో సోలార్ పార్కు కోసం భూసేకరణతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పరిహారం అందక నిర్వాసితులు ఆత్మహత్యలు చేసుకునేంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీలో ఉన్నప్పుడు ఈ రైతుల తరపున పోరాటాలు చేశారు ఎమ్మెల్యే చాంద్ బాషా. న్యాయం కావాలని నినదించారు, కానీ తెలుగుదేశం పార్టీలో చేరాక తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిర్వాసితులు. 5,000 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఈ పాస్బుక్ లేవని చాలా మందికి సాగుదారుల కింద రాసుకొని, సాగుదారులు కూడా ఒక రూపాయి కూడా డబ్బు లేదు. పాస్బుక్ యోజనలు కూడా నీకు పట్టాపారం లేదు, అది లేదు, ఇది లేదని వాళ్ళు కూడా 100-120 బుక్లు పెండింగ్ పెట్టినారు. వాళ్ళు కూడా ఇవ్వలేదు డబ్బు. 4 ఎకరాలు 5 ఎకరాలు పట్టా ఉన్న వాళ్ళకు 10 లక్షలు, ఎకరాకు 2 లక్షలు లెక్కన ఇచ్చినారు. ఎమ్మెల్యే చాంద్వాస్ వచ్చిండి, మళ్ళీ ఆయన అక్కడ జంప్ అయిపోయా, దాని గురించి పట్టించుకునే లేదు. చాంద్వాస్ అప్పుడు టీడీపీ లేక పోకముందు వచ్చినాడు పూలకొండ మీటింగ్ పెట్టింది. తలపుల, ఎంపీ కుంట మండలాల్లో తీవ్రమైన కరువు ఉంటుంది. ఇక్కడి నుంచే మహిళల అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతుంది. పోలీసులు కఠిన వైఖరి, జిల్లా అధికారుల సమన్వయంతో ప్రస్తుతం ఆ ఘోరాలు తగ్గుతున్నా అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ తాండాల్లో ఏజెంట్ల బారిన పడి నరక కూపాల్లో ఉన్న మహిళల్ని తిరిగి రప్పించుకుంటున్నారు ఈ ప్రాంతవాసులు. చెరువు, తనకల్లు మండలాల పరిధిలో పండ్ల తోటలు ఎక్కువగా సాగవుతుంటాయి, కానీ మార్కెటింగ్ సౌకర్యం లేక తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధికి అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరగడం లేదు. ఈ మండలాల పరిధిలోని చాలా గ్రామాల్లో 1200 అడుగుల లోతున బోర్లు వేసినా నీళ్లు ఉండవు. రక్షిత నీటిని సరఫరా చేసే ప్రభుత్వ స్కీమ్స్ లేవు. మరో గత్యంతరం లేక వలసలు పోతున్నారు ఎక్కువ మంది.
గిట్టుబాటు కాక అంత వలసలు బెంగళూరు కేరళ అట్లా పోతున్నారు మా గ్రామంలో పిల్లల్లు ముసలోళ్ళు తప్ప ఎవరు లేరు సార్ ఊరంతా ఖాళీగా ఉంది పిల్లలకు ఇప్పుడు ప్రస్తుతం రైతు స్వరాజ్య వేది కానీ బెంగళూరు వాళ్ళు మూడు పోట్ల భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు సార్ ఆడిట్ ద్వారా నీళ్లు సప్లై చేస్తున్నారు గ్రామానికి నీళ్లు లేకపోతే గవర్నమెంట్ స్కీమ్ ఏం అందడం లేదు సార్ ఎస్టీ కార్పొరేషన్ లోన్ అప్లై చేసినా లోన్ ఇవ్వమని బ్యాంక్ వాళ్ళు ఎవరికి బోర్లు బావులు ఎవరు లేవు ఈడ దానికోసం కూలి గిట్టుబాటు కాక అంతా కేరళకు బెంగళూరుకు పోతున్నారు సార్ చారిత్రక ప్రాధాన్యం ఉన్న కదిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు కానీ ఇక్కడ కనీస వసతులు కూడా లేవు ఆలయానికి ఆదాయం భారీగా ఉన్న సదుపాయాల సంగతి పట్టించుకోవడం లేదు ప్రపంచంలోనే అతి పెద్దదైన తిమ్మమ్మ మరిమాను ఈ నియోజకవర్గానికి సొంతం ఇలా అన్నింటినీ కలుపుతూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా కనీస ప్రయత్నాలు కూడా జరగడం లేదు అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానంటున్న ఎమ్మెల్యే చాంద్ బాషా రాబోయే రెండేళ్లలో ఖచ్చితంగా సక్సెస్ అవుతానంటున్నారు అధికార పార్టీలో ఉన్నందున సోలార్ పార్క్ నిర్వాసితులకు న్యాయం చేయడానికి వీలుందన్నది ఆయన మాట ఇంకా రెండు సంవత్సరాల్లో ఎక్కడో ఏ మారుమూల ప్రాంతాల్లో కూడా త్రాగునీటి సమస్య లేకోకుండా అదేవిధంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి అన్ని రకాలుగా ఆదుకుంటాం ఎక్కడ ఎనిక్కి అనేది పోలేదు ఈ లోన్లలో కొంతవరకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కానీ అది కూడా సర్దుకొని పోయింది ఈ పెన్షన్స్ కూడా రేపు నెల నుండి దాదాపు అందరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నేను గత సెప్టెంబర్లో జనచైతన్య యాత్రకు పోయినప్పుడు ప్రజల నుండి వినతులను స్వీకరించడం జరిగింది ఆధిపత్య పోర్ అనేది ఎక్కడా లేదు ఎవరు కలిసే పని చేస్తున్నాం అవసరం ఉన్నప్పుడు తప్పకుండా కలుస్తున్నాం అభివృద్ధిలో ఎక్కడ కూడా ఆటకం లేకోకుండా ఎమ్మెల్యే మాటల్లో ఏమాత్రం నిజం లేదన్నది వైసీపీ వాదన టీడీపీలో ఉన్న రెండు వర్గాల పోరుతో నియోజకవర్గం నష్టపోతోందని ఆరోపిస్తోంది అపోజిషన్ చివరికి పెన్షన్లు కూడా సక్రమంగా పంపిణీ చేయలేకపోతున్నారంటున్నారు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కడి రైతులు వాళ్ళ భూములకు కావాల్సినటువంటి కాంపెన్సేషన్ కోసం ఈరోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మరి ఈయన పార్టీ మారిన తర్వాత సంవత్సరం రోజుల తర్వాత కూడా ఈరోజు కూడా ఒక్కరికి ఒక్క రైతుకు కూడా వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ ఈరోజు దక్కిన పరిస్థితి మనకు కనపడడంలే పెన్షన్లు ఈరోజు పార్టీ మారిన తర్వాత అక్కడున్న తెలుగుదేశం పార్టీ ముందున్నటువంటి ఇన్ఛార్జికి ప్రస్తుత ఎమ్మెల్యేకి మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఈరోజు దాదాపుగా నియోజకవర్గ వ్యాప్తంగా 2000 మంది అర్హులైనటువంటి వికలాంగులు వృద్ధులు వితంతువులు 5 నెలలుగా పెన్షన్కు నోచుకోలేని పరిస్థితి ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి 7 ఏళ్లు అవుతున్నా పార్టీలో ఆయనకు పట్టు లేదు క్యాడర్ మొత్తం ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ చుట్టూ ఉంది దీంతో తరచూ విభేదాలు వస్తున్నాయి కలిసి పనిచేయాలని స్వయంగా చంద్రబాబు ఇద్దరు నాయకులకు నచ్చజెప్పినా ఉపయోగం లేకుండా పోయింది కొంతమంది జిల్లా స్థాయి నేతలు ఈ విభేదాలను ఎగదోస్తున్నారన్న ప్రచారం ఉంది ఇద్దరు అధికార పార్టీ ముఖ్యుల గొడవతో నియోజకవర్గ అభివృద్ధి అటకెక్కుతోంది ఈ పరిస్థితిని రాజకీయంగా తనకు అనువుగా మార్చుకునే స్థితిలో స్థానిక వైసీపీ లేదు ఆ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ సిద్ధారెడ్డి యాక్టివ్గా ఉన్నా ప్రభావం చూపలేకపోతున్నారని అంటున్నారు కార్యకర్తలు ఇక కాంగ్రెస్ బీజేపీ పార్టీ నామమాత్రమే మొత్తం మీద కదిరిలో టీడీపీ క్యాడర్ బలంగా ఉన్నా నాయకుల మధ్య విభేదాలు పార్టీని దెబ్బతీస్తున్నాయి ఎమ్మెల్యే మాత్రం ఏం చేయడం లేదన్న అసంతృప్తి పెరుగుతోంది